జగన్ వ్యాఖ్యలు ఎలా చూడాలి? అవి ఎమ్మెల్యేలు చేసే హెచ్చరికల లేకపోతే ఎలా చూడాలి? ముందుగా సుమన్ రాష్ట్ర నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు మీకు కూడా నమస్తే. ప్రాంతీయ పార్టీ అండి, 175 స్థానాలు ఏం చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అండర్లైన్ చేసుకోండి ఫస్ట్. దీనికన్నా ప్రామాణికం ఏంటంటే, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు 90% అబౌవ్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ రెస్పెక్టివ్ కాంగ్రెస్. కాంగ్రెస్ అనేది ఒక నేషనల్ పార్టీ. ఆ నేషనల్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని రీజనల్ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్ళని పనిచేయించే విధానం ఏదైతే ఉంటుందో ఇది ఒక ప్రామాణికం. ఇప్పుడు మన గతంలో ఆయనకి ప్రశాంత్ కిషోర్ ఒక సర్వే చేస్తూ ఉంటాడు, కేటగరీగా పర్ఫార్మెన్స్ బేసిస్ అనమాట. అంటే నువ్వు నియోజకవర్గంలో నువ్వు ఏం పనిచేస్తున్నావు. ఆయన ఇచ్చిన రిపోర్ట్కి ఈయన జవాబుదారితనం తయారు చేయడానికి ఏం చేశాడంటే, రీజనల్ పార్టీస్ అనేది ఇది ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఎప్పటికీ 199 గుణగణంలో చూసి మనం ఇక్కడ ఏమవుతుందంటే, రిపోర్ట్ కరెక్టా కాదా అన్నది టెస్టింగ్ బాడీ ఏం చేసాడంటే, గడప గడపకి వైఎస్ఆర్సీపీ పథకం ప్రవేశపెట్టాడు. అంటే మనం ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాం, అందరూ మాట్లాడుతుంది ఏంటంటే సంక్షేమం, నెక్స్ట్ అభివృద్ధి, రెండు కళ్ళ పథకాలు, ఇవన్నీ గత ప్రభుత్వాలు కథలన్నీ మర్చిపోండి. ఇప్పుడు ప్రజెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది ఫోకస్ చేస్తే బ్రహ్మాండంగా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే నేను గడప గడపకి ఒక బటన్ నొక్కుతున్నా, ఆయన చెప్పినవే, నేను బటన్ నొక్కుతున్నా ఇక్కడ నా వంతుగా, బటన్కి వెళ్తున్న దానికి జవాబుదారితనం తయారు చేయండి ప్రజల్ని, మేమే ఇస్తున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పాలి. ఇక్కడ 76 మందికి సీట్లు నెక్స్ట్ టైం లేవు గ్యారంటీగా, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్లో కూడా కొన్ని పెర్ఫార్మెన్స్ బేసిస్లో మేయర్ నాగార్జున గారు కానీ అక్కడ శ్రీశైలం ఒక ఎమ్మెల్యే గారు నేను 2-3 పేర్లు చెప్పగలుగుతాను. ఎందుకు చెప్తున్నానంటే, క్లియర్గా వీళ్ళ పెర్ఫార్మెన్సెస్, వీళ్ళు ఏం చేస్తారు గ్రౌండ్ లెవెల్లో, ఆ పైసలపై దగ్గర డేటా ఉంది. ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇది కొత్త కదా అన్నమాట. ఇప్పుడు అందరూ రోడ్లు బాగోలేవు అని ఇప్పుడు ఏం చేశాడు సార్, 2 కోట్ల రూపాయల వల్ల ఒక్కొక్క ఎమ్మెల్యేకి పాకెట్ మనీ ఇస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఇవన్నీ కలెక్టర్ గారి ఆధీనంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ జిల్లాలు విభజించాడు, సచివాలయ వ్యవస్థను క్రియేట్ చేశాడు ఆయన. ఏమవుతుంది, ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా సార్, ఈ ఎమ్మెల్యేలు 2 కోట్ల నిధులు వినియోగించారా లేదా ఒక్కొక్క మనం, తర్వాత 3 సంవత్సరాలు బట్టి ఒక 78 మంది పనిచేయట్లేదు, ఇప్పుడే సరే నేను ఇచ్చిన పథకాల రూపంలో ప్రజల మనల్ని పొందుతారా లేదా అని. అందుకే చూడండి, దాన్ని గడప గడపకి ప్రోగ్రామ్ ముందు పార్టీ పరంగా ఆయన వచ్చేసి, అంటే తర్వాత ప్రభుత్వ పరంగా కష్టపడలేదు అని అర్థం ఉందా? 80 మంది కష్టపడట్లేదు వాస్తవంగా చెప్తున్నాను. ఆ 80 మందికి టాక్సెట్ వేసే కళ్ళలో డాక్టర్లు టెస్ట్ చేస్తారు చూడండి, అలా టెస్టింగ్ మోడల్. 80 మంది కష్టపడలేదు, ప్రభుత్వం కష్టపడి 80 మంది ఎమ్మెల్యేలు కష్టపడినప్పుడు అది ఎమ్మెల్యేలకు నష్టమా లేకపోతే పార్టీ ప్రభుత్వం? అందుకే నన్ను కంప్లీట్ చేయను. ఇక్కడ ప్రజాప్రభుత్వాలు ఇవి, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఏం చేయలేరు. కానీ ఒక పార్టీ పరంగా ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం టికెట్ ఇస్తే మనది మాత్రం బెదరపడగలుగుతారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన సువర్ణావకాశం అంటే గ్రౌండ్లోకి వెళ్ళు పంచే, ఇప్పటికే 2 సంవత్సరాలు సరిదిద్దుకో. ఈ సరిదిద్దుకున్న దాని వల్ల నెక్స్ట్ టైం టికెట్ వస్తుందో లేదో అనేది ఇష్యూస్ వస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంత స్ట్రాటజీ ప్లాన్ చేస్తారు అంటే, ఒక ఎమ్మెల్యే గడప గడపకి వెళ్ళినప్పుడు ఆ పథకాలు ఇచ్చిన పేపర్, ఎందుకంటే నేను కూడా గ్రౌండ్ సర్వే చేస్తున్నాను, పథకాలు ఇచ్చిన వాళ్ళని జవాబుదారితనం చేస్తారు. ఈ పథకం వచ్చిందా లేదా, ఈ డబ్బులు నీకు వచ్చిన సంవత్సరాలు పెద్ద చాలా బ్రహ్మాండంగా చెప్తారు ఆయన. ఆయన పేరుగా ప్యాటర్న్ ఉంటాయని బ్రహ్మాండంగా విశ్లేషణ నాకనే మంచి విశ్లేషణ ఉన్నది చెప్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి 39 ఏళ్ళ అమ్మాయి నిజంగా పెన్షన్ అనే విషయంలో ఇష్యూ క్లియర్ అయిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి జవాబుదారితనం చూడండి. ఇంత సేమ్ చేయాలి ఒకటే ఇక్కడ చూడండి. ఈ విషయంలో నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు వాళ్ళ సెల్ఫీ ఫోటో తీసుకోమంటున్నారు ఎమ్మెల్యే గడపకి వెళ్ళి ఈ కార్యక్రమం ఇచ్చిన దానికి జవాబుదారితనం. గతంలో చూడండి, అన్ని ప్రభుత్వాలు పథకాలు ఇస్తే ఎవరు పథకాలు ఇచ్చారు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చారు అని. కానీ ఎక్కడ కన్సల్టేట్ అవుతుంది చెప్పండి, ప్రజల జవాబుదారితనం ఎక్కడ కనబడింది ఈ రోజు దాకా? ఇవాళ ప్రజలు చర్చలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం తరపు నేను పథకాలు తీసుకున్నావు కాబట్టి ఒకటి పార్టీ పరంగా ఒకటి లేదా ప్రభుత్వానికి జవాబుదారిగా పనిచేయి. అదే సమయంలో ఒకటి మొన్న ఏది గడప గడపకి వెళ్ళాలని అన్నారు నరసాపురం ఎంపీ ప్రసాద్ రాజ్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ రోజులు వెళ్ళలేదు అని ఒక అసంతృప్తిని వ్యక్తం చేశారంట. ఓ 20 మంది ఎమ్మెల్యేల వరకు కనీసం 10 రోజులు కూడా వెళ్ళలేదు, 5-6 రోజులు అయితే వారం రోజులు కూడా వెళ్ళలేదు, ఇలాంటి డేటా ఉంది. అంటే దీనివల్ల పార్టీకి నష్టమో ఇప్పుడున్న ఎమ్మెల్యేల నష్టం జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ ఏమంటుంది అంటే, అసలు ఎమ్మెల్యేలు ప్రజలకు వెళ్ళలేకపోతున్నారు అని అంటుంది టీడీపీ. ఇప్పుడు గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని కూడా చేయి, ఆయన ఇప్పుడు చూడండి బోధుడు కార్యక్రమం అవుతాడు, అలా ఎంతమంది పనిచేస్తున్నారు?
అది నాయకుడు ఎక్కడ ఆన్సర్ వస్తుంది అనేది మీకు ఆన్సర్ అర్థం అవ్వాలంటే విషయం, గడప గడపకి ప్రోగ్రామ్ లో జిల్లా ఇన్ఛార్జీలు వాళ్ళు ఏ పనులు చేస్తారో ఆ పార్టీ కన్సల్టేట్ చేస్తుంది. ఇది ప్రభుత్వ రూలింగ్ లో ఉంది కాబట్టి ఎమ్మెల్యే ప్రజలకు జవాబుదారీతనమో కాదా అనేది వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు. ప్రభుత్వం మీద ఇంత ఇమ్మెన్స్ వ్యతిరేకత ఉంది, దీన్ని ఒక అపోజిషన్ పార్టీకి ఎలా కన్సల్టేట్ చేస్తున్నారు. మీరే అన్నారు ఎమ్మెల్యే నుంచి 80 మంది సరిగ్గా వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళలేదు? సింగిల్ ఆన్సర్ చెప్తారు, ఒక లైన్ లో చెప్తారు. అదే చెప్తున్నాను, నేషనల్ పార్టీలో పనిచేస్తే, అదే నేషనల్ పార్టీలో పనిచేస్తే 5 సంవత్సరాలు చూసుకోవడం, రీజనల్ పార్టీలో ప్రతి రోజు జవాబుదారీతనం. ఇది కొత్త పందా అండి, కొత్త పందా జరగలేదు, చూసుకోండి. జగన్ గారు చెప్పిన అద్భుతమైనటువంటి విధానం, అందరూ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం చీఫ్ మినిస్టర్తో సమానం. ఏం పనిచేస్తున్నాడు ప్రభుత్వం తరఫున? గడప గడపకి ఒక 5 సీట్లకి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్స్ తో కూడా కార్యకర్త అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా పనిచేయించుకున్న దానికి ప్రభుత్వం జవాబుదారీ అలాంటి పరిస్థితి గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. జగన్ కష్టపడుతున్నటువంటి స్థాయిలో కష్టపడలేదు అని రాష్ట్రం వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం మీద జగన్ ఎంత కష్టపడుతున్నారు నియోజకవర్గం. ఆయన ముందు పాదయాత్రలో కష్టపడ్డారు, ఇప్పుడు ఓన్లీ బట్టలు నొక్కుతున్నారు, అది కష్టం కాదు. ఆయన ప్రతినిధులుగా కష్టపడుతున్నారు లేదా సమాధానం చెప్పండి. మీ వాళ్ళు గ్రౌండ్ ప్రాంతానికి మీ వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు చెప్పండి. ముఖ్యమంత్రి కష్టపడితే బటన్ ఎలా నొక్కగలుగుతారు? బటన్ నొక్కితే బటన్ నొక్కుతున్నారు అంటే పథకాలు వాళ్ళకి అందుతున్నాయి కష్టం. అది బటన్ నొక్కుతున్నాడు ఎవరెవరు మినిస్టర్ పనిచేస్తారో కాలంలో కనబడుతున్నాయి, అది తెలుసుకోమన్నాడు. అంటే వాళ్ళ పనిచేస్తున్నారంటే జగనే కదా.